చేపట్టడం ముస్లిం షాజీఖానాకు వారి యొక్క పాలక వర్గం యొక్క కాలపరిమితి ముగించడం వలన ముగిసి ఉండడం వలన వారికి కొత్త కాల వచ్చే వరకు పాలక వర్గము నిర్ణయించే వరకు ప్రస్తుతం ఉన్న షాజీఖానా మరియు దానికి సంబంధించిన ఆస్తులు అంతయ్యూ కలెక్టర్ గారు కదిరి తహసీల్దార్ గారికి బదలాయించడం చేయడం అది. ఇక మీదట మీరు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వారు అందరూ ఎవరన్నా కానీ అక్కడ కదిరి తహసీల్దార్ గారిని కలిసి తేదీలు నిర్ణయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. ఇప్పుడు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ డిఎం ప్రభాష అనగా సార్, అది విచారణలో ఉంది సార్, అది ఇంక్వైరీలో ఉంది, అది అంతకుముందు విచారణలో ఉంది. ఖాజీలకు అడిగినాం ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయని, ఒక ఖాజీ ప్రస్తావనకు ఇచ్చినారు, అనుసారం ఖాజీగా ఇవ్వలేదు, ఇచ్చిన వెంటనే తప్పని తప్పని విచారణ కానీ తెలుస్తుంది. కోటి రూపాయలు అవినీతి జరిగిందని పత్రికల్లో కథనాలు వచ్చినాయి సార్, దాని మీద విచారణ జరిపి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినాము, కలెక్టర్ గారి దృష్టి తీసుకున్నాము, తదుపరి కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు తదుపరి చర్య కైగొన్నాము. ఒక ఐదేళ్ల పరిపాలనలో ఐదేళ్ల మేనేజ్మెంట్లో ఎంతవరకు వాళ్ళు ఆధిక్యం చూపించారు సార్ వాళ్ళు మీకు? ఇప్పటికీ 5 లక్షల చిల్లర ఉంది ఖర్చు పోను. ఏం ఖర్చు చేసినా సార్? అడ ఏం జీతాలు 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 ఉన్నాయి సార్, మైనర్ రిపేర్స్ ఉంటాయి కదా, అది అంటే కార్యవర్గము తహసీల్దార్ ద్వారా, ఇదే తహసీల్దార్ ద్వారానే ఇది నడపబడుచున్నది. ఏ మాత్రం మరమ్మతులు జరగలేదు సార్, లైట్లు కానీ లేవు, లెట్రిన్లు లేవు, బాత్రూమ్లు లేవు, ఏమాత్రం అక్కడ అభివృద్ధి జరగలేదు, జరగలేనట్టుగా కనబడతాడు. వన్డేలో మనకి స్టేట్ రికార్డు చేసి ఇవ్వమన్నారు, మొత్తం చూసి ఇవ్వమన్నారు, ఎమ్మెల్యే తహసీల్దార్ గారిని అడిగినాము, మరియు అక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ వాళ్ళని డెకరేషన్ వాళ్ళని సప్లైర్స్ వాళ్ళని అంతా విచారించినాము, నివేదిక అంతా కలెక్టర్ గారికి తెలియజేశాము. మీరు 5 ఏళ్ళు ఏంటిగా అతని మీద దృష్టి పెట్టారు సార్? మామూలుగా షాజీఖానాలు అంతా తహసీల్దార్ మెయింటెనెన్స్లో ఉంటాయి, మైనార్టీ వెల్ఫేర్ మెయింటెనెన్స్లో రావు. తహసీల్దార్ గారు కన్వీనర్గా ఉంటారు, తహసీల్దార్ గారి కంట్రోల్లోనే ముస్లిం కమ్యూనిటీ హాల్ జరుగుతుంది. ఏ మండలం తహసీల్దార్ అంటే ఆ మండలం తహసీల్దార్ కంట్రోల్లోనే జరుగుతుంది. ఆయన మీద జాయింట్ అకౌంట్ తహసీల్దార్ జాయింట్ అకౌంట్. అతని మీద చట్టరీతే చర్యలు తీసుకుంటారా? ఎవరి మీద? మేనేజర్ మీద. ఎవరి పైన ఇబ్బందులు ఏది ఉంటేనే ఆరోపణలు వస్తే వాళ్ళ పైన తప్పకుండా. కొత్త కమిటీ ఎప్పుడు ఏర్పడుతుంది సార్? కొత్త కమిటీకి ఇంతలోనే ఏర్పడడానికి, పాత కమిటీ రద్దు అయిన వల్ల కొత్త కమిటీ ఏర్పడడానికి ఎంఆర్ఓ వారికి కానీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. కొత్త కమిటీ ఇంతలోనే ఏర్పడుతుంది, అంతవరకు తహసీల్దార్ గారే దాన్ని మెయింటైన్ చేస్తారు. మెదిరిపట్నంలో ఉన్న ముస్లిం షాజీఖానాకు వారి యొక్క పాలక వర్గం యొక్క కాలపరిమితి ముగించడం వలన ముగిసి ఉండడం వలన వారికి కొత్త కాల వచ్చే వరకు పాలక వర్గము నిర్ణయించే వరకు ప్రస్తుతం ఉన్న షాజీఖానా మరియు దానికి సంబంధించిన ఆస్తులు అంతయ్యూ కలెక్టర్ గారు కదిరి తహసీల్దార్ గారికి బదలాయించడం చేయడం అది. ఇక మీదట మీరు పెళ్లిళ్ళు చేసుకోవాల్సిన వారు అందరూ ఎవరన్నా కానీ అక్కడ కదిరి తహసీల్దార్ గారిని కలిసి తేదీలు నిర్ణయించుకోవాల్సిందిగా తెలియజేయడం అనేది. ఇప్పుడు మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ డిఎం ప్రభాష అనగా సార్, అది విచారణలో ఉంది సార్, అది ఇంక్వైరీలో ఉంది, అది అంతకుముందు విచారణలో ఉంది. ఖాజీలకు అడిగినాం ఎన్ని పెళ్లిళ్ళు జరిగినాయని, ఒక ఖాజీ ప్రస్తావనకు ఇచ్చినారు, అనుసారం ఖాజీగా ఇవ్వలేదు, ఇచ్చిన వెంటనే తప్పని తప్పని విచారణ కానీ తెలుస్తుంది. కోటి రూపాయలు అవినీతి జరిగిందని పత్రికల్లో కథనాలు వచ్చినాయి సార్, దాని మీద విచారణ జరిపి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసినాము, కలెక్టర్ గారి దృష్టి తీసుకున్నాము, తదుపరి కలెక్టర్ యొక్క ఆదేశాల మేరకు తదుపరి చర్య కైగొన్నాము. ఒక 5 ఏళ్ల పరిపాలనలో 5 ఏళ్ల మేనేజ్మెంట్లో ఎంతవరకు వాళ్ళు ఆధిక్యం చూపించారు సార్ వాళ్ళు మీకు? ఇప్పటికీ 5 లక్షల చిల్లర ఉంది ఖర్చు పోను. ఏం ఖర్చు చేసినా సార్? అడ జీతాలు జీతాలు ఉన్నాయి సార్, మైనర్ రిపేర్స్ ఉంటాయి కదా, అది అంటే కార్యవర్గము తహసీల్దార్ ద్వారా, ఇదే తహసీల్దార్ ద్వారానే ఇది నడపబడుచున్నది. ఏ మాత్రం మరమ్మతులు జరగలేదు సార్, లైట్లు కానీ లేవు, లెట్రిన్లు లేవు, బాత్రూమ్లు లేవు, ఏమాత్రం అక్కడ అభివృద్ధి జరగలేదు, జరగలేనట్టుగా కనబడతాడు. వన్డేలో మనకి స్టేట్ రికార్డు చేసి ఇవ్వమన్నారు, మొత్తం చూసి ఇవ్వమన్నారు,
ఎమ్మెల్యే తహసీల్దార్ గారిని అడిగినాము. మరియు అక్కడ మొత్తం లైటింగ్ అరేంజ్మెంట్ వాళ్ళని, డెకరేషన్ వాళ్ళని, సప్లైర్స్ వాళ్ళని అంతా విచారించినాము. ఆ నివేదిక అంతా కలెక్టర్ గారికి తెలియజేశాము. మీరు ఐదేళ్ళు ఏంటి కదా దాని మీద దృష్టి పెట్టారు సార్? మామూలుగా షాదీ ఖానాలంతా తహసీల్దార్ మెయింటెనెన్స్లో ఉంటాయి, మైనార్టీ వెల్ఫేర్ మెయింటెనెన్స్లో రావు. మా తహసీల్దార్ గారు కన్వీనర్గా ఉంటారు, తహసీల్దార్ గారి కంట్రోల్లోనే ముస్లిం కమ్యూనిటీ హాల్ జరుగుతుంది. ఏ మండలం తహసీల్దార్ అంటే ఆ మండలం తహసీల్దార్ కంట్రోల్లోనే జరుగుతుంది. ఆయన మీద జాయింట్ అకౌంట్ తహసీల్దార్, అతని మీద చట్ట రీతి చర్యలు తీసుకుంటారా? ఎవరి మీద? మేనేజర్ మీద. ఎవరి పైన ఇబ్బందులు ఏది ఉంటాయో ఆరోపణలు వస్తే వాళ్ళ తీసుకుంటారు, తప్పకుండా తీసుకుంటారు. కొత్త కమిటీ ఎప్పుడు ఏర్పడుతుంది సార్? కొత్త కమిటీకి ఇంతలోనే ఏర్పడడానికి, పాత కమిటీ రద్దు అయిన వల్ల కొత్త కమిటీ ఏర్పడడానికి ఎంఆర్ఓ వారికి కానీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు. కొత్త కమిటీ ఇంతలోనే ఏర్పడుతుంది, అంతవరకు తహసీల్దార్ గారే దాన్ని మెయింటైన్ చేస్తారు. థ్యాంక్ యూ సార్.